వారికి నిరంతరం పెద్దపీట వేస్తున్నామని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖ నగర కార్యదర్శి ఎన్ అజయ్ కుమార్ తెలియచేశారు. పెందుర్తిలో అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ 2016 నుంచి జర్నలిస్టుల సంక్షేమానికి అసోసియేషన్ ఎంతో కృషి చేస్తోందన్నారు. ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసి ఈ అసోసియేషన్ నేటికి 200 మంది సభ్యులకు పైగా చేరింది. రానున్న కాలంలో ఈ అసోసియేషన్ పెందుర్తి ప్రాంతంలో ఉన్న జర్నలిస్టుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు వడ్డాది ఉదయ్ కుమార్, సతీష్, సింగంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఉగాది కూడా చేయబోతున్నాము, అది కూడా త్వరలో మీకు అధ్యక్షులు వారు వచ్చేటప్పుడు చెప్తారు. అయితే ఇక్కడ ప్రస్తుతం ప్రాబ్లం ఏమవుతుందంటే భయం అనేది కొంతమంది జర్నలిస్టులకు ఉన్నది, అది వేడనాడండి. అంటే మనకి ఎవరో ఏదో చేసేస్తారన్నది ఏమీ ఉండదు, కాబట్టి మనం చేస్తున్నదంతా వెల్ఫేర్ మాత్రమే చేస్తున్నాము. కొన్ని సందర్భాల్లో పోరాటాలు చేస్తున్నాము, మిగతా అన్ని సందర్భాల్లో కూడా దాదాపు 90% వెల్ఫేర్ ఇస్తున్నాము అసోసియేషన్ ద్వారా తోటి జర్నలిస్టుకి. ఇంకో సంఘాలు కొన్ని ఉన్నాయి, అయితే మేము దాదాపు విజిఎఫ్తో కొంత మేము మేరకు పోటీ పడుతూనే ఉన్నాం. ఎందుకంటే సిటీలో మేజర్ అంబ్రెల్లా అది, దాంతో అంటే మరి మేము అంతలా విస్తరించలేదు, కానీ దాంతోపాటు కొంతమేరకు మేము ఎంత చేయగలిగితే, మా వరకు ఎంత చేయగలిగితే, జర్నలిస్టుకి మేము ఎంత ఇవ్వగలిగితే అంతవరకు మేము మా సహకారాన్ని అందిస్తున్నాం. అయితే చాలా వరకు కొన్ని వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ పెందుతులు లోపలగా ఉన్నారు, లోపలగా ఉండేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది